హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పొట్లకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు పోసుకోవాలి. ఈ కందిపప్పుని వాటర్తో శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వేయించుకొని ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని 1 నిమిషాలు వేయించుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయల కారమే మనకి టేస్ట్కి బాగుంటుంది. నేను కారమేం యాడ్ చేయట్లేదు. చూడండి, ఇక్కడ పొట్లకాయని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, మనకి పొట్లకాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి. చూడండి, బాగా మెత్తగా అయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. చూడండి, కుక్కర్ మూత తీసి ఈ పప్పుని మనం జస్ట్ ఇలా గరిటెతో మెదుపుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా ఉడికింది కదా. ఈ పప్పుని పొట్లకాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1-5 నిమిషాలు ఉడికించుకుందాం. అవసరమైతే ఇంకా కొంచెం లూజుగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. చూడండి, పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పొట్లకాయ పప్పు రెడీ. చాలా త్వరగానే అయిపోతుంది. పొట్లకాయ ముక్కలు కూడా త్వరగా ఉడుకుతాయి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్.